మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో హాజరు కానున్న 13,616 మంది విద్యార్థులు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,999 కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,086 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఉదయం 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన సెంటర్లోకి అనుమతిని నిరాకరించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు ఏర్పాటు చేశారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఇంటర్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. నా పేరు సరంగి గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఫస్ట్ ఇయర్ బైపీసీ. ఈరోజు నాకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ. 90 above రావాలనుకుంటున్నాను. హలో అందరు, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇంటర్ ఈ సంవత్సరం జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలు ఈరోజు ప్రశాంత వాతావరణంలో స్టార్ట్ అయినాయి. మన మెదక్ జిల్లాలో 31 సెంటర్లలో ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యాయి. మా లోకల్ మెదక్లో 6 సెంటర్లలో ఎగ్జామినేషన్స్ ప్రశాంత వాతావరణంలో స్టార్ట్ అయ్యాయి. సో 1 నిమిషం నిబంధన అనేది లాస్ట్ ఇయర్ లాగా ఇలాగే ఉంది. కాబట్టి విద్యార్థులందరూ 8:30 లోపు వారి వారి కేటాయించిన స్టేషన్లో ఉండి ప్రశాంతంగా ఏమాత్రం టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ రాస్తారని ఆశిస్తున్నాను. సో పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఇంతమంది జిల్లా వ్యాప్తంగా 13,600 జిల్లా వ్యాప్తంగా టోటల్గా మన జిల్లాలో మొత్తం ఈ సంవత్సరం అప్పీర్ అయ్యే విద్యార్థులు 13,616 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. సో 12 రోజుల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ అన్ని సెంటర్లలో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ వారు, విద్యుత్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆశిస్తున్నాను.